నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ వర్ధన్. ఈరోజు మనం బినైన్ ప్రాస్ట్రేట్ హైపర్ట్రోఫీ, ప్రాస్ట్రేట్ గ్రంథి సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఎంతసేపు గుండె, కిడ్నీలు, లివర్ల ప్రాధాన్యత గురించే మాట్లాడుతూ ఉంటాం, కానీ ప్రాస్ట్రేట్ గ్రంథి కూడా అంతే కీలకమైనది. ఎందుకంటే జీవధాతువైన వీర్యాన్ని ఉత్పత్తి చేసేది ఈ గ్రంథే. మూత్రవాహికకు పక్కన మూత్రాశయం దిగువన ఉండే ఈ గ్రంథి మూత్ర విసర్జన ప్రక్రియలో కూడా తనదైన పాత్ర పోషిస్తుంది. పురుషుల్లో మాత్రమే ఉండే ఈ గ్రంథి యుక్త వయస్సు వచ్చే నాటికి గోల్ఫ్ బాల్ సైజుకు పెరిగి ఆగిపోతూ ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల 50 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఈ గ్రంథి మరోసారి పెరగడం ఆరంభిస్తుంది. నిజానికి ఈ పెరుగుదల వాంఛనీయమేమీ కాదు. ఎందుకంటే అలా పెరగడం వెనుక వ్యాధికారక కారణాలు చాలా ఉంటాయి. వాటిల్లో ప్రోస్ట్రేట్ గ్రంథి అసహజంగా పెరగడం, దీన్నే బీపీహెచ్ అంటారు. గ్రంథిలో ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రాస్టేటైటిస్ కావచ్చు, ఒక్కోసారి ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా కావచ్చు. 50% దాకా పురుషుల్లో 50% మంది తమ జీవితకాలంలో ఒక్కసారైనా గ్రంథి పెద్దదయ్యే బెనైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. 60 ఏళ్ళు వచ్చేసరికి ప్రతి ఇద్దరిలో ఒకరు, 70 ఏళ్ళు వచ్చేసరికి ప్రతి 10 మందిలో 9 మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైనదేమీ కాదు, కాకపోతే కొందరి ప్రాస్ట్రేట్ గ్రంథిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గ్రంథి పెద్దదైతే కనిపించే లక్షణాలు: తరచూ మూత్ర విసర్జనకు వెళ్ళాలనిపించడం, మూత్రనాళంలో మంట, మూత్రం మధ్య మధ్యలో ఆగిపోయి ఆ తర్వాత మళ్ళీ మొదలవ్వడం, మూత్రంలో రక్తం కనిపించడం, మూత్రం కొంచెం కొంచెంగా రావడం, మూత్ర విసర్జన కోసం రాత్రి నిద్రా సమయంలో తరచూ మేలుకో రావడం, మూత్ర విసర్జన తర్వాత కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదనే భావన, ఇలాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రాస్ట్రేట్ గ్రంథిలో వచ్చే ఈ తరహా సమస్యలకు ఇది అని చెప్పగలిగే ప్రత్యేక కారణం అంటూ ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు. కాకపోతే పెద్ద వయసులో జరిగే హార్మోన్ల మార్పులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయుర్వేద దృక్పథంలో ఆ కారణాలు వేరు. ముఖ్యంగా శరీర శ్రమ లేకపోవడం, శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు తీసుకోకపోవడం, వివిధ కారణాల వల్ల మూత్రాన్ని విసర్జించకుండా ఎక్కువసేపు ఆపడం వంటి ఈ లక్షణాలన్నీ ప్రాస్ట్రేట్ గ్రంథి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. ఆధునిక వైద్య విధానంలో ఈ తరహా సమస్యలు తలెత్తినప్పుడు సర్జరీ ద్వారా గ్రంథిని తొలగిస్తూ ఉంటారు. దీనివల్ల మూత్ర విసర్జనలో అంతరాయం ఏర్పడి అంతిమంగా అది క్యాన్సర్ వంటి తీవ్రమైనటువంటి వ్యాధులు రావడానికి కూడా దారితీయవచ్చు. ఆయుర్వేద మూలిక ఔషధాలు తీసుకుంటూ ఈ శాస్త్రం సూచించే ఆహార విధానాలను పాటిస్తూ ఉంటే గ్రంథిని జీవితకాలమంతా ఆరోగ్యంగా కాపాడుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గ్రంథి సమస్యలు మధ్య వయసులోనే వస్తూ ఉంటాయి. అలాగని ఆ వయస్సు దాకా నిర్లిప్తంగా ఉండిపోవడం సరికాదు. అంతకన్నా ముందే ఆయుర్వేద ఔషధాలు తీసుకోవడం ద్వారా సమస్యను అరికట్టవచ్చు. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో ప్రాస్ట్రేట్ వ్యాధిని నిరోధించే అనేక చికిత్సలు ఉన్నాయి. వాటిల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ నిల్వలను సమతుల్యంగా ఉంచుతూ ప్రాణశక్తిని పెంచడం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రాస్ట్రేట్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచే వైద్య విధానాలు కొనసాగుతాయి.